హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. నేను మీ నాగరాజ్ జీబి. మీరు చూస్తున్నారు తెలుగు విజన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ట్యాంబర్ అప్లికేషన్ ఉపయోగించి వీడియోని ఎడిట్ చేయడంలో భాగంగా ఒక వీడియో నుంచి ఆడియోని మాత్రమే తీసుకోవడం ఎలాగా, అలాగే ఒక వీడియో నుంచి వీడియో మాత్రమే ఎలాగ తీసుకోవాలంటే, వీడియో కావాలంటే వీడియో, ఆడియో కావాలంటే ఆడియో ఎలా తీసుకోవాలనే విషయాల గురించి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్స్ సజెషన్స్ ఇవ్వండి. తెలుగు విజన్ యూట్యూబ్ ఛానల్ ఇదివరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడు మేము చేసే ప్రతి వీడియో మీకు యూట్యూబ్ నోటిఫికేషన్స్ లేదా మెయిల్ నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. మరెందుకు ఆలస్యం, వీడియోని ప్రారంభిద్దామా? లెట్స్ మూవ్. ఫ్రెండ్స్, ట్యాంబర్ అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నాను. ట్యాంబర్, ఓకే. కన్వర్ట్ వీడియో టు ఆడియో బటన్, ఓకే. యాడ్ వాటర్ మార్క్ బటన్, యాడ్ వాటర్ మార్క్ అనేది మనకు సరిగా వర్క్ చేయడం లేదు. ఇది విజువల్తో చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి దీన్ని నేను చూపించలేదు. నెక్స్ట్ ఆప్షన్ మనకు కన్వర్ట్ వీడియో టు ఆడియో బటన, కన్వర్ట్ వీడియో ఇంటు ఆడియో ట్యాప్ చేస్తున్నాను. నెక్స్ట్ ఆప్షన్ రిమూవ్ ఆల్ ఆడియో ఫ్రమ్ ఎ వీడియో బటన్, రిమూవ్ ఆల్ ఆడియో ఫ్రమ్ వీడియో. వీడియో కావాలంటే వీడియో, ఆడియో కావాలంటే ఆడియో, రైట్? కన్వర్ట్ వీడియో టు ఆడియో బట్, ట్యాప్ చేస్తే మేక్ ఎ వీడియో షో రూట్స్ కాలర్ టూన్ 1.mp4 13.44 MB May 23rd రో 2 కాలమ్ క్విట్ 20 కాలర్ టూన్ కట్ అండ్ ఎక్స్క్లూడ్ కాలర్ టూన్ 1.mp4 30 క్విట్ క్విట్ 201 2019 డిసెండింగ్ బటన్ అవుట్ ఆఫ్ కాలర్ టూన్ 1. Louis voice for caller tune 40.85 MB. okay, caller tune 000.9 940.3. okay, video tagichanu 2% seat control. Yema options na chuddam. Navigate up button, navigate up, right swipe. From storage, from storage. Export file button, export file. Embedded format, embedded format edundi. ఓజీ ఫార్మాట్, ఇక్కడ కూడా ఫార్మాట్స్ ఉంటాయి. ఆడియో ఫార్మాట్ సేవ్ కావాలి నీకు, రైట్ సైడ్. అవుట్పుట్ ఫార్మాట్, అవుట్పుట్ ఫార్మాట్ ఏది? సెంటర్ బటన్ నాట్ చెక్డ్, MP3 రేడియో బటన్, MP3 కావాలనా? నాట్ చెక్డ్, వావ్ రేడియో బటన్, వావ్ ఫార్మాట్ కావాలనా? నాట్ చెక్డ్, ఫ్లాగ్ రేడియో బటన్, ఫ్లాగ్ FLAG ఫ్లాగ్. నాట్ చెక్డ్, M4A రేడియో బటన్, M4A చెక్డ్, ఆక్ రేడియో బటన, ఆక్. నాట్ చెక్డ్, ఓపస్ రేడియో బటన, ఓపస్. ఎక్స్పోర్ట్ ఆప్షన్స్. ఎందుకు మనకు ఫార్మాట్ చేంజ్ చేయాలంటే మీకు తెలిసిన విషయమే, కొన్ని ఆడియో ఫార్మాట్స్ అన్ని డివైజెస్లో, ఆడియో డివైజెస్లో వర్క్ చేయనప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ఓపస్ ఉంది, ఓపస్ అన్ని చోట్ల వర్క్ చేయదు. ఆ ఓపస్ని మనం MP3గా మార్చుకోవచ్చు. ఇక్కడ MP3లో ఉంది కాబట్టి, ఇది M4లో ఉంది కాబట్టి MP3గా మార్చుకోవాలన్నా లేదా ఓపస్గా మార్చుకోవాలి? ఓపస్ మీద చెక్ చేస్తాను, నాకు ఓపసే కావాలనుకుందాం. ఓపస్ మీద చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత 600.export.out.not checked flag rate checked opus radio export option slash storage slash emulator slash 00 slash music edit box export path music lo untundi open directory chooser caller tune 1 edit box file 1 file name caller tune 1 ఉంది, లేదంటే మనం ఏదైనా మార్చుకోవాలంటే ఎడిట్ చేయాలి. డిలీట్ చేస్తాను కాలర్ టూన్ అనే దాన్ని. యా, కాలర్ టూన్ 1 ఉంది, దీన్ని మనం ఏదైనా మనం మార్చుకోవచ్చు. GBN డాట్ ఓపస్ అని వస్తుంది దీని పేరు, రైట్ స్వైప్ చేస్తే ఎక్స్పోర్ట్ ఫైల్ బటన్, ఎక్స్పోర్ట్ ఫైల్ దీని మీద ట్యాప్ చేసి మనము ఈ వీడియో MP4లో ఉంది మనకు వీడియో, ఆడియోగా కావాలి. ఏ ఆడియో సెలెక్ట్ చేసుకున్న ఫార్మాట్ అంటే ఓపస్ సెలెక్ట్ చేసుకున్నాం. ఫైల్ నేమ్ ఇచ్చేసాం GBN డాట్ ఓపస్. ఎక్స్పోర్ట్ ఫైల్ మీద ట్యాప్ చేస్తే ఓపెన్ ఫీచర్స్ audio from callertune.mp4 will be saved as gbn.opus/storage/emulated/0/music. చూసారా, ఆడియో ఫ్రమ్ కాలర్ టూన్ అనే కాలర్ టూన్ లో ఉండే వీడియోలో ఆడియో కన్వర్ట్ అయ్యి gbn డాట్ ఓపస్ అనే ఫైల్ గా సేవ్ అవుతుంది ఇక్కడ మ్యూజిక్ ఫైల్లో. క్యాన్సిల్, సేవ్. సేవ్ సేవ్ మీద ట్యాప్ చేస్తే సేవ్ స్టార్ట్ అయ్యి అక్కడ మనకు
ఆడియో వచ్చేస్తుంది. ఈ వీడియోని ఆడియోగా చూడొచ్చు, వినొచ్చు. సారీ, బ్యాక్ వచ్చేస్తున్నాను. ఎక్స్పోర్ట్ ఫైల్ బటన్, కన్వర్ట్ వీడియో టు ఆడియో బటన్. యా, వీడియో ఆడియో కన్వర్ట్ చేసాము. ఇప్పుడు ఇంకొక ఆప్షన్, నెక్స్ట్ ఆప్షన్, రిమూవ్ ఆల్ ఆడియో ఫ్రమ్ వీడియో బటన్. రిమూవ్ ఆల్ ఆడియో ఫ్రమ్ వీడియో. ఆడియో వెళ్ళిపోతుంది, వీడియో మాత్రమే ఉంటుంది, విజిబుల్ ఉంటుంది, హీరింగ్ అనేది ఉండదు. ట్యాప్ చేస్తున్న దాని మీద కాలర్ టూన్ మీద ట్యాప్ చేస్తున్నాను. ఆ వీడియో సెలెక్ట్ చేస్తాను. రైట్ సైడ్ చేద్దాం, ఏమొస్తుందో. 1% seat control, navigate up, from storage, export file, button, export file, export options, export options, slash storage, slash emulated, slash zero, slash music, edit box, music export path, open directory chooser, color tune 1, edit box, file 1, color tune 1 ఉంది. దీన్ని ట్యాప్ చేస్తే మనకు ఎడిట్ చేసుకోవచ్చు, నేమ్ ఏదైనా ఎడిట్ చేసుకోవచ్చు. .mp4 ఎందుకంటే MP4 ఉంది, ఇది వీడియోనే కాబట్టి, మన ఆడియో తీసేస్తున్న వీడియోనే కాబట్టి MP4. దీంట్లో మనం ఏమి ఎడిట్ చేయాల్సి, ఒక నేమ్ ఎడిట్ చేసుకోవచ్చు కావాలనుకుంటే, లేదంటే అలాగే ఉంటుంది. కాలర్ టూన్ అనే దాన్ని సెలెక్ట్ చేసినప్పుడు కాలర్ టూన్ 1గా వస్తుంది. ఎక్స్పోర్ట్ ఫైల్ అనే బటన్ మీద మనం ట్యాప్ చేస్తే ఏమొస్తుంది చూద్దాం. ఓకే, ఈ విధంగా మనం ఖచ్చితంగా ఏ వీడియో కావాలో ఆ వీడియోని సెలెక్ట్ చేసుకొని, వీడియో మాత్రమే కావాలన్నప్పుడు ఆడియోని రిమూవ్ చేయొచ్చు, ఆడియో మాత్రమే కావాలన్నప్పుడు వీడియోని రిమూవ్ చేసి ఆడియో ఫార్మాట్లోకి చేంజ్ చేసుకోవచ్చు ఈ టాంబర్ అప్లికేషన్ ఉపయోగించి. ఫ్రెండ్స్, ఈ రెండు విషయాలు మీకు ఎంతగానో ఉపయోగపడినాయి అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేసి సజెషన్. థ్యాంక్ యూ అనండి.